పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పూసాలలో వరి కొనుగోలు కేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సందర్శించారు. నేరుగా వెళ్లి ధాన్యం కొనుగోలు జరుగుతున్న జాప్యంపై రైతన్నలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పూసాల గ్రామంలోని ఐకేపీ కేంద్రానికి రైతులు వరి ధాన్యం తీసుకువచ్చారు. మరి కేసీఆర్ వడ్లు పెట్టొద్దంటాడు కదా, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోమంటాడు, బయలు బియ్యం ఇక్కడ వడ్లు పెట్టద్దు అని చెప్పి వాళ్ళు చెప్తారు. రోడ్లు ఎక్కువ కొట్టాడుతారు కదా, నేను వచ్చి నేను తిట్టాడు చేస్తాను, కొట్టాడు చేయను. నువ్వు తిట్టాడు చేస్తా, నువ్వు తిట్టాడు చేసి కొట్టాడు చేస్తా. ఈ రోజు అదే పని చేసి చూస్తాను మనం. ఏ రోజులలో కూడా రైతుకు గీ పంట పెట్టుకుంటేనే మీరు పెట్టాలని చెప్పి డిమాండ్ చేయలే. రైతులు ఏ పంట పెట్టుకుంటే ఆ పంటకు మద్దతు ధరించి రైతుల్ని ఆదుకున్నది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ దొంగలకు రెండు సార్లు మీరు ఓట్లు వేసి అధికారం ఇస్తే ఇవాళ వడ్లు కొనవలసిన ఈయనే ఇవాళ ఈయన చేతులు ఎత్తేసిండు. బియ్యం తీసుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆయన చేతులు ఎత్తేసిండు. అంటే ప్రభుత్వంలో మీరే రోడ్లేని కట్టి ధర్నాలు చేసుకుంటే ఇవాళ రైతులు ఎవరికి చెప్పాలని ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే మీరు సమస్యను పరిష్కరించకుండా ఇద్దరు కూర్చొని రెండు ప్రభుత్వాలు కూర్చొని చర్చించుకోకుండా మరి ఏ రకంగా చేస్తే రైతులకు న్యాయం జరుగుతుంది, ఏ రకంగా చేస్తే రైతులకు మరి ఇవాళ బాగుంటారు రైతులు అనే ఆలోచన లేకుండా ఇవాళ మీరు మీ ఇష్టానుసారంగా మీకు ఎవరికి దోచినటువంటి విధంగా ఆ రకంగా చేసి ఇవాళ రైతులు ముంచుతూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా రైతులకు న్యాయం జరిగే విధంగా చూసేటువంటి బాధ్యత మాది. ఇవాళ నేను ఒకటే, ఇంకా రెండు నెలలు ఉంది ఎలక్షన్స్, మేము ఇవాళ ఓట్ల కోసం ఎలక్షన్ల కోసం అత్తలేం. కనీసం మేము తిరుగుతానన్నా ఈ దొంగలకు మానం వస్తుంది, ఈ దొంగలకు బుద్ధి వస్తుంది. కనీసం రైతు సోదరులకు రైతు సోదరిమణులకు కనీసం న్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ మీ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. మీరు కొనకపోతే మీతో మీకు చేత కాకపోతే రాబోయే రోజుల్లో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క గింజ లేకుండా ఎన్ని వడ్లు పెడితే అన్ని వడ్లు కొనిపించే బాధ్యత మేము తీసుకుంటాం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా. మీకు చేత కాకపోతే అంతేగాని ఇవాళ రైతులను మోసం చేసేటువంటి చర్యలకు, రైతులను మోసం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు ఫాస్ట్ ఇవ్వాలి, రైతులకు న్యాయం చేయాలని చెప్పి మరి కేసీఆర్కు మరి ఇక్కడ బీజేపీలకు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి బండి సంజయ్ మాట్లాడుతా ఉన్నాడు, ఆయన నిన్నటి నుంచి కనబడుతున్నాడు, మళ్ళీ ఎక్కడ వీడు రెండు రోజులు 24 గంటలు అవుతుంది, మనం ఎక్కడ కనవలేము మళ్ళీ మనిషి. ఇవాళ కేంద్రం చెప్పింది మేము బియ్యం తీసుకోమని చెప్పి, మాకు అద్దని చెప్పి, దాని మీద ఇక్కడ బండి సంజయ్ కానీ బీజేపీ కిషన్ రెడ్డి కానీ ఎంపీలు కానీ మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి, ఫస్ట్ రైతులకు సమాధానం చెప్పాలి. మీరు కూడా, మీకు కూడా బాధ్యత ఉన్నది. ఇవాళ మీది కూడా పెద్ద మోసం రైతులకు చేసేది. మీరు చాప కింద నీళ్ళు తీసుకొస్తారు తెలియకుంటే. ఇవాళ కేసీఆర్ గారు నువ్వు ఇంకా 10,000 కోట్లైనా 15,000 కోట్లైనా నీ చేతులకు వెళ్ళి ప్రభుత్వం నీ ఇంట్లోకి వెళ్ళి పెడతలేవు, నీ ఫామ్ హౌస్ పంట కాదు. ఇవాళ రైతుల దగ్గర విపరీతమైన ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నావు, అందులోకెళ్ళి 5,000 కోట్లైనా 10,000 కోట్లైనా ఇవాళ రైతుల కోసం ఖర్చు పెట్టి ప్రతి వేసంగి కూడా ప్రతి గింజ కొనేటువంటి బాధ్యత నువ్వు గతంలో ఊరూరికి సెంటర్లు పెడతా ప్రతి ఊళ్ళోనే మీరు వడ్లు అమ్ముకోవచ్చు అని చెప్పి ఏదైతే ప్రగల్భాలు వలికినావో దానికి కట్టుబడి ఉండి రైతుల దగ్గర నుండి ప్రతి గింజను నువ్వు కొనాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. ఫామ్ హౌస్ ఉంది, నీ కూడా పంటల పట్ల బాగా అనుభవం ఉందని చెప్పి పదే మీరు ఎన్ని చెప్తా ఉంటారు. నీకు నిజంగానే అనుభవం ఉంటే, నిజంగానే రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇవాళ పొలం మళ్ళల్లా వందరు పొలాలల్లా అంతర్గత పంటలు వండుతాయా, ఆవాలు వండుతాయా, బబ్బెర్లు వండుతాయా, శనిగలు వండుతాయా, పిసర్లు వండుతాయా, పొద్దురికి వండుతాయా, మక్కలు వండుతాయా, ఏం పంట వండుతో చెప్పకుండా మీరు అంతర్గత పంటలు వేసుకోండి. మీరు వరి పెట్టద్దు, కేంద్రం తీసుకుంటలేదు కాబట్టి, బియ్యం అద్దంటుంది కాబట్టి మేము అద్దంటాం, మేము అవసరం లేదని చెప్పి చెప్తారు. ఇది మోసం ముచ్చట్లు కాదా, ఇది రైతులను దగా చేసేది కాదా? అంటే రెండు ప్రభుత్వాలు కలిసి ఇలా బండి సంజయ్ అంటాడు మెడలు వంచి మేము వడ్లు కొనిపిస్తాం అంటాడు, అవి దొంగ ముచ్చట. అంటే నీ ప్రభుత్వమే బియ్యం అద్దంటుంది, నిన్న ప్రకటన చేసిండు మీ మంత్రి, ఎట్లా తీసుకుంటూ ఎట్లా పెడతారు? ఇలా బాయిల్ దొడ్డు వాటిలు ఇవన్నీ కూడా బాయిల్ రైస్ వెళ్తుంది. అంటే దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఇద్దరు కూర్చొని, ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి ఇద్దరు కూర్చొని చర్చించుకొని మీరు మాట్లాడుకొని తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయవలసిన బాధ్యత ఈ రెండు ప్రభుత్వాల మీద ఉంది. ఇక్కడ మంత్రులు చెప్తారు మీరు అంతర్గత పంట పెట్టుకోమని చెప్పి,
అంతర్గత పంట పెట్టుకోండి ఏం పంట పెట్టుకోమని చెప్పారు ఇలా పొలం మాడి ఉంటది పొలం వల్ల 20 గుంటలు 10 గుంటలు 30 గుంటలు ఇలా పెద్దపల్లి నియోజకవర్గంలో 40% పత్తి ఉండే ఒక 6-7 ఏళ్ల కింద ఈ దొంగ కేసీఆర్ ముచ్చట నమ్మి పాప ఆంధ్ర పత్తులు చెరగొట్టుకొని పొలాలు వేసుకున్నారు ఇలా పొలాలు వేసుకుంటే ఆ పొలాలు ఇలా పొలాలను వడ్లొద్దంటే వేసాంగి ఇలా వానకాలంలో ఎవ్వరికి 25 బస్తాలు 30 బస్తాలకు వెళ్ళినటువంటి రైతే లేడు 30 బస్తాలు వెళ్తే ఎక్కువ 20-25 కంటే ఎక్కువ వెళ్ళే రైతు లేడు ఇవాళ మొత్తం పెట్టిన పెట్టుబడి తప్ప ఒక్క నయా పైసా కూడా రైతుకు లాభం వచ్చే పరిస్థితి లేదు వేసాంగి వడ్లొద్దా అంటే వాళ్ళు ఎక్కడ పోవాలి ఏం చేయాలి ఇలా ఉరేసుకుంటే తప్ప వేరే గత్యంతరం లేదు ఇవాళ వడ్ల కుప్పల మీద ఎక్కడ పడితే అక్కడ రైతులు చనిపోతూ ఉంటే కనీసం ప్రభుత్వం నుంచి పరామర్శ లేదు ఈ ప్రభుత్వం ఉంది నేనున్నా ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఉంది అనే రైతులకు భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి లేడు ఇటువంటి మోసాలు చేసుకుంటూ రైతులను ముంచుకుంటూ రైతులను దగా చేసుకుంటూ ఇలా ఇంద్రా పార్క్ ధర్నా చౌక్ ఎందుకు ఇంకా తెలంగాణ వచ్చినాక అన్నాడు మళ్ళీ ఆయనే పోయిన ధర్నా కూర్చున్నాడు ఇక మనం సిగ్గుపడన్నా ఏం చేయాలో అర్థమైతే లేదు మన బ్రోకర్ ముచ్చట్లున్నాయి అని బ్రోకర్ ముచ్చట్లున్నాయి మళ్ళీ ఆయనే పోయి 4 గంటలు ధర్నా చేసిన ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నాడు ధర్నా చేస్తే ఆడ ఎవడన్నా ఎవడు ఏంగదులే అక్కడ బీజేపీ వాళ్ళు ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు మంచి ఎట్లా అంటే మన వీధి భాగవతం ఎందుకంటే మనం చిన్నపిల్లలప్పుడు ఊళ్ళో మన సీజన్ల మీద కల్లాల సీజన్ల మీద మన ఏది డ్రామాలు వేస్తున్న అత్తరు ఊళ్ళకి మన డ్రామాలు వేస్తున్న అత్తే సేమ్ ఆ డ్రామాల దుకాణం ఉన్నది ఇళ్ళ దుకాణం నేను మంచి రక్తి కట్టిస్తారు రాష్ట్రంలో మంచి వీళ్ళే తనుకుంటారు వీళ్ళే కొట్టుకుంటారు పేపర్లలో వీళ్ళే టీవీలలో వీళ్ళే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రైతు సోదరులకు